ఈ ఇష్యూ గురించి డిస్కస్ చేసే ముందు, ఇష్యూ అని చెప్పాను కానీ ఈ జర్నీ గురించి నేను డిస్కస్ చేసే ముందు, సో నాకు ఒక ఇంకొక మిత్రుడు ఉన్నాడు అండ్ తన పేరు ఇండస్ట్రీలో సూర్య నాయుడు అంటారు. నేను తను రెగ్యులర్గా పిలిచేది ప్రకాష్ అని పిలుస్తూ ఉంటాను. సో ఎక్కడో ఒక రాజమండ్రి ఏరియాలో ఒక చిన్న ప్రాజెక్ట్ పర్పస్ నేను వెళ్ళినప్పుడు తను నాకు పరిచయం అయ్యాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏ ప్రాజెక్టుకైనా, సో నేను గర్వంగా చెప్పగలను, నా ప్రాజెక్టులు 3 ప్రాజెక్టులు నేను షూటింగ్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి గండాతో సహా కలిపి. 3 ప్రాజెక్టులోనూ వర్క్ చేసిన ఏకైక ఆర్టిస్ట్ నా ప్రకాష్. తనకి ఎప్పుడైనా కూడా ఆల్ ఆఫ్ చేయడం నా నుంచి ఫోన్ వెళ్తుంది. ఎప్పుడు కూడా నేను ఫోన్లు ఎక్కువ చేయడం ఉండదు. తను నేను నా నుంచి ఫోన్ వెళ్తే ఇమ్మీడియట్, ప్రకాష్ నీకు ఒక క్యారెక్టర్ ఉంది, లేట్ చేయకుండా ఈరోజు నైట్ బస్ ఎక్కేసే అని చెప్తే ఎందుకు ఏమిటి అని అడగకుండా కేవలం వారణాసి సూర్యతో, వారణాసి సూర్యతో ఉన్న రిలేషన్తో, నా మీద నమ్మకంతో ఏమి ఆలోచించుకుంటే కాస్ట్యూమ్స్ ఏంటి సార్ అంటారు. కాస్ట్యూమ్స్ డిజైన్ చేసుకున్న తర్వాత రెడీ వచ్చేసేయంటే వచ్చి క్యారెక్టర్ చేసే. సో నా పర్సనల్ టీంలో ఉన్న వన్ ఆఫ్ ద పర్సన్ ప్రకాష్. నేను చాలా గర్వంగా చెప్పగలను, టిల్ ఎండింగ్ వరకు ప్రకాష్ నాతోనే ఉంటాడు, నేను ఎంత ఎత్తుకు ఎదిగినా. సో ప్రకాష్, సో ప్రకాష్ 2 మాటలు మాట్లాడిన తర్వాత మా డార్లింగ్ దగ్గరికి వద్దాం. ముందుగా ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మన డైరెక్టర్ గారు వాళ్ళేశ్వరి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ఈజీ సినిమా కుటుంబ సభ్యులందరికీ, మరీ ముఖ్యంగా మీడియా మిత్రులకు, మీడియా సోదరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గండా ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. ఇప్పటిదాకా రిలీజ్కి సిద్ధమయ్యే వరకు కూడా దీనికోసం ఎన్నో ఎంతోమంది ఎన్నో రకాలుగా నెగిటివ్ థాట్స్తో వచ్చిన యూనిట్ని మన ఈజీ సినిమా కుటుంబ సభ్యులందరినీ కూడా సైడ్కి డైవర్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇవాళ రోజు ప్రతి ఒక్కరికి అర్థమైంది ఒక వారణాసి సూర్య అంటే ఏంటో. ఆయన డైరెక్షన్లో ఎంతోమంది ఒక యజ్ఞంలాగా ఆయన ఒక ఈజీ సినిమాని స్థాపించి ఎంతోమంది కొన్ని వేల మందికి ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి భవిష్యత్తు ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా ఫ్యూచర్లో ఏంటంటే ఇప్పుడు అవకాశాలు లేకుంటే చాలామంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు చాలామంది ఏం చేయాలో తెలియక, ఇదే మన మీడియా మిత్రులు కూడా తెలుసు, మన కృష్ణానగరం ఉండి, గణపతి కాంతస్తారం ఉండి ఎంతోమంది ఎన్నో రకాలుగా అవకాశాలు లేకుండా తిరుగుతున్నారు. మాకు డబ్బు వద్దు, అవకాశం కావాలి అని తిరిగిన చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎటు అవకాశం లేకుండా ఒక కెరీర్ పాడు చేసుకుని చాలామంది వెనతరికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వేరే ఊళ్ళ నుంచి, ఎక్కడెక్కడి నుంచి, ఆంధ్ర నుంచి మన తెలంగాణకు వచ్చి చాలా రకాలుగా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడ్డారు. అలాంటి వాళ్ళు నేను చాలామందిని చూశాను. నేను కూడా ఇలాగ అవకాశాల కోసం వచ్చాను. వచ్చి తిరిగితే నాకు పరిచయమైన సూర్య గారికి వచ్చాను. చేశాను, ఇప్పటికి నేను 60 సినిమాలు చేశాను, తెలుగు, తమిళ్, కన్నడ, భోజ్పూరిలో అన్ని లాంగ్వేజ్లో చేశాను. కానీ నాకు ఒక ప్లాట్ఫామ్ అంటూ దొరికింది ఒక వారణాసి సూర్య గారి డైరెక్షన్లో నేను చేయడం, వరుసగా ఆయనతో 3 ప్రాజెక్టులు చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, ఇంకా ఫర్దర్గా వచ్చే ప్రాజెక్టులన్నీ కూడా మంచి సక్సెస్ అవ్వాలని. ఆల్రెడీ చాలామందికి చాలా రకాల డౌట్ ఉండేది, వారణాసి సూర్య అనేది తెలుగు ఫిల్మ్ మొత్తం యావత్తు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చూసేలాగా గర్వించదగ్గ, ఆయన చూసి ప్రతి ప్రాజెక్టు కూడా, ఆయన చేసే ప్రతి ప్రాజెక్టు కూడా సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయినా అవ్వకపోయినా ఒక ప్లేస్మెంట్ అనేది క్రియేట్ చేశారు, దట్ ఈజ్ వారణాసి సూర్య. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ సార్. రైట్, ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్ట్లది ఎమోషన్స్ ఇలాగే ఉంటాయి. రైట్, నా ప్రకాష్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారు, మా రమేష్ గారు. యా రమేష్ గారు రండి ప్లీజ్, మీరు 2 మినిట్స్ మాట్లాడితే మా అసలు విషయానికి వచ్చేస్తాం.